వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి ముఖ్య నాయకులకి ఇక్కడికి వచ్చేసిన పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలకి ప్రజలకి నా అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళందరికి మీడియా సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటా. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మా ఉద్యోగాలు మాకు కావాలి అన్న ధర్నా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ లీకేజ్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వ్యాపారం. ఇవాళ ఈ లీకేజ్ విషయానికి సంబంధించి తండ్రి కొడుకులు ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదు అంటున్నారు. మరి ఎవరికి సంబంధం? మీ గవర్నమెంట్లో జరిగింది ఒక లీకేజ్, దానికి నాకు సంబంధం లేదు అంటున్నారు. అంటే ఒక మామూలు మనుషులు వెళ్ళి చైర్మన్ రూమ్లోకి వెళ్ళి ఈజీగా పాస్వర్డ్ తీసేసుకుని పేపర్లు తీసుకుని చాక్లెట్ బిస్కెట్లలాగా అమ్మేసుకుని లీకేజ్ ఇచ్చేసుకుని కోట్లు సంపాదించారా? ఇది నమ్మశక్యంగా ఉందా? అంటే ఇది నమ్మశక్యంగా లేదు. యావత్తు తెలంగాణ విద్యాలోకం ఏమంటుందంటే ఈ విషయంలో, ఈ లీకేజ్ విషయంలో తండ్రి కొడుకుల పాత్ర ఉంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. బాబు ఒక్క నిమిషం. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. క్రిమినల్ పని చేసేది కేజీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్గా దందాతి చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయనకు కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే, మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాకుందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు, సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. గతంలో కూడా గ్లోబల్ విషయంలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ ఇవ్వడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు. పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటీఆర్ నిన్ను అడుగుతున్నా. నేను ఇవాళ నాకేం సంబంధం? ఆ రోజు నాకేం సంబంధం ఉన్నావు, ఈ రోజు నాకేం సంబంధం ఉన్నావు? మీకు సంబంధం లేకపోతే ఎందుకు కూర్చున్నారు? దిగిపోండి, దిగిపోండి. మీకు మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. కేసీఆర్ మాట్లాడేదవన్నీ సోషలిజం, కానీ గుండెల్లో కరులు కట్టిన గుండాయిజం ఉంది కేసీఆర్ గుండెల్లో. అందుకే గుండాయిజం పనులు చేస్తున్నారు ఇవాళ. ఇవాళ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది డిస్మాండిల్ చేశాడు. ఏ రకంగా డిస్మాండిల్ చేశాడు? కొఠారి కమిషన్ ఏం చెప్పింది? ఎడ్యుకేషన్ సిస్టమ్ బడ్జెట్లో 20% పెట్టమంది, ఇవ్వమంది. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో 13%, 14% ఇస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారంటే 6% ఇస్తా అన్నారు. ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నువ్వు ఇచ్చుంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు, అన్యాయం జరిగేది కాదు.
केजी टू पीजी इस्तान अंटाव फीस रीइंबर्समेंट इस्तान अंटाव कानी एदी इव्वलेदु इवाला 30,000 गवर्नमेंट स्कूल्स मूसेसाव चाला कॉलेज लो प्रोफेसर लेक्चर लेरु इंतकु मुंदु यूनिवर्सिटी लो वीसी लेरु चाला स्कूल्स टीचर लेरु जियो नंबर 317 తీసుకొచ్చి మూడు పిల్లలు విడదీసావు మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి పిల్లలకి ఏం చదువు చెప్పగలుగుతారు అందుకే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టం ని మొత్తం దెబ్బతీసావు ఎందుకంటే బాగా చదువుకుని పాస్ అవుతారు పాస్ అవుతే ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి ఈ సిస్టం నే లేకుండా చేస్తే నీకు హాయిగా ఉంటుంది కదా ఈ లీకేజ్ వల్ల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ 30 లక్షల మంది జీవితాలకు అర్థం లేకుండా పోయింది రోడ్డు మీద నుంచి ఒక్కేసబెడి రోడ్డు మీద నుంచి ఒక్కేసి ఒక్కేసిఆర్ కేసిఆర్ నీకు ఎడ్యుకేషన్ లో డబ్బులు కావాలి వ్యాపారంలో డబ్బులు కావాలి ఆరోగ్య విషయంలో డబ్బులు కావాలి భూముల్లో డబ్బులు కావాలి లిక్కర్లో డబ్బులు కావాలి डबू कावाली यावत तेलंगाना डबू कावाली डबू डबू अंत डबे जब आने अड़ता केसीआर नुली हास्पिटल चेक इवाड़ा इकड़ इंत बर्निंग इश्यू उंटे मुखड़े केसीआर एमंटे वरंगल के वड़गल वान पड़ी अत चूं अल्ला पद वेल प्रकटा గతంలో కూడా వడగళ్ళు వాన పడ్డే వర్షాలు పడ్డాయి 10,000 ఇస్తాను అప్పుడు ఇవ్వలేదు 10,000 ఇక్కడ హైదరాబాద్ లో వరదలు వచ్చి మునిగిపోతే 10,000 ఇస్తాను అది ఇవ్వలేదు ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తేలకుండా ఉంటే ఒక మాట కూడా మాట్లాడకుండా తప్పిచ్చు తిరుగుతున్నామంటే మీ ఓ నీ కొడుకు నీ ప్రభుత్వం తప్పు చేస్తుందని అర్థం అవుతుంది కృష్ణార్ సిగ్గులేదు నీకు కేసిఆర్ నీలాంటి వాళ్ళని ఏం చేయాలి నిన్ను గద్దె దెంపాలి ఇవాల కేసిఆర్ కొడుకు సెట్కి నుంచి నోటీస్ పంపించారు మా సంజయ్ గారికి దేనికి సంజయ్ గారు ఏం తప్పు చేశారు భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసింది చేసింది మీ ప్రభుత్వం తప్పు ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అంటే కేసిఆర్ నీ కూతురు నీ కొడుకు ఏం తప్పు చేయలేదు అందుకే ఒక సెట్ నుంచి పంపించా లెటర్ అని చెప్పుకుంటున్నా ఇది ఒక గేమ్ మైండ్ గేమ్ మార్తన కేసిఆర్ నేను ఒకటే చెప్తున్నాను ప్రజల్లారా ఈ కష్టం అన్నది మనల్ని వెంటాడుతనే ఉంది అనేక మంది చనిపోతున్నారు చదువులు డిస్టర్బ్ అవుతున్నాయి మరి దీనికి ఏంటి సొల్యూషన్ విద్యా లోకం విద్యార్థులు యువకులు కదలండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీ భవిష్యత్తు సమస్య మీ చదువుల సమస్య మీ ఉద్యోగాల సమస్య ఈ సమస్యను మీరు నడు మిగిచి ముందుకొస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతది లేదా ఎప్పటికీ పరిష్కారం కాదు నాకెందుకు లేను అనుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కానీ ఇవాల భారతీయ జనతా పార్టీ మీ కోసం పోరాడుతుంది మీ కోసం నడు మిగించి మాకు మా విద్యార్థులకు యువకులకు న్యాయం జరిగే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదని మా పార్టీ మా సంజయ్ గారు చెప్పారు అందుకే ఇవాల ధర్నా చేపట్టాం కాబట్టి ప్రజల్లారా ఒకసారి ఆలోచించండి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఆ తెలంగాణ లేదు అవినీతి తెలంగాణ అయిపోయింది ఇవాల ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నాను తెలంగాణ వచ్చింది నాకెందుకు లేని చేతులు నిలుపుకోవడం కాదు ఉద్యమకారులారా బయటికి రండి అందరూ కలిసి కట్టుగా ఇప్పుడు అసలు సిసలైన ఉద్యమాన్ని మొదలుపెట్టే సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను నేను రావాలి ఒక ఉద్యమకారినిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆ కాపాడుకోవాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి అది భారతీయ జనతా పార్టీ ఆ ఒక్క పార్టీ వల్ల సాధ్యమవుతుంది ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నాడు ఒక మంచి ముఖ్యమంత్రి కూడా మీకు ఇస్తాం ఈ కచ్చరా టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు వద్దు ఈ దోపిడీ ప్రభుత్వం వద్దు భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీ ప్రజల కోసం కొట్లాడే పార్టీ సిస్టమాటిక్ గా అభివృద్ధి చేసే పార్టీ అడ్మినిస్ట్రేషన్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించుకోవాలి మీ బిడ్డల జీవితం నాశనం అయిపోతున్నప్పుడు
ఇంకా మౌనం పాటించకుండా బయటికి రండి. ప్రతి విషయం మీద ఎదురు తిరగని నిలదీయండి. ఈ కేసీఆర్ని గద్ద దింపవలసిందిగా కోరుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఎన్నికల వరకు అలాగే కంటిన్యూ చేయాలి. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇంకా టైం ఉంది ఆకలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.